తాజాగా జరిగిన అనంతమ్మని రాధికా మర్చెంట్ల పెళ్లి వేడుకలో 50 నుండి 60 ఏళ్ల మధ్య వయసున్న ఒక సాధారణ మహిళ అనంతమ్మనితో చాలా క్లోజ్గా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక ఆమె ఎవరా అంటూ నెటిజన్లు ఆరా తీయడం ప్రారంభించారు. ఇక అదే టైంలో ఆ మహిళ స్వయంగా చేసిన పోస్ట్ ద్వారా ఆమె ఎవరనేది అందరికి తెలిసి ఆశ్చర్యపోయారు. ఇక కొద్ది రోజుల క్రితం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఉపాసనల ముద్దుల కూతురుకు లింగాలను ఎత్తుకుని ఉన్న మహిళ గురించి సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అయ్యాయి. ఇక ఆమె గురించి ఆరా తీయగా ఆమె లింగారి యొక్క కేర్ టేకర్ నానిగా వెల్లడైంది. ఆమె పేరు లలిత డిసిల్వా. భారతీయ సెలబ్రిటీ పిల్లలకు బాగా తెలిసిన నానిగా లలిత డిసిల్వాకు పాపులారిటీ ఉంది. ఇటీవల అంబానీ పెళ్లిలో ఆ కుటుంబంతో ఫోటోలో కనిపించింది. అలాగే తన కళ్ళ ముందే ఎదిగిన అనంత అంబానీ పెళ్లి చేసుకోవడంతో ఎంతో ఉద్వేగానికి లోనైంది. సోషల్ మీడియాలో నాని లలిత డిసిల్వా హృదయపూర్వక సందేశాలను షేర్ చేశారు. ప్రస్తుతం కేర్ టేకర్ గా లలిత గారు క్లింకార యొక్క ఆలనా పాలన చూసే బాధ్యతల్ని స్వీకరించారని తెలుస్తుంది. ఉపాసన బిజీగా ఉన్న సమయంలో క్లింకారకు అవసరమైన అన్ని సదుపాయాలను తానే చూసుకుంటున్నారట. ఆమెకు చేరిన ఉపాసన దంపతులు నెలకు 150,000 జీతం చెల్లిస్తున్నట్టు సమాచారం.